విజయవాడ రవాణా శాఖ కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు బోండా ఉమా, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్లు వారి అనుచరులతో కలిసి కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, డీటీసీ మీరా ప్రసాద్ గోరావులను 2 గంటల సేపు రోడ్డుపై నిలబెట్టిన తీరుపై విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోగంటి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాన్ని రౌడీజంగా మార్చి అధికారులను ఓ కేసు విషయంలో తాము చెప్పినట్టు నివేదిక ఇవ్వాలని రుబాబ్ చేయటమేంటని, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితిని కల్పించి బెజవాడను రౌడీలకు ఆసరాగా మారుస్తున్నారన్నారు. క్షమాపణ చెప్పినంత మాత్రాన జరిగిన అవమానం చెరిగిపోతుందా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, నేను అనుకున్నాను నిన్న మాత్రం పేపర్లో చూసి, ఎక్కడ బయట ఊళ్ళో ఉన్నాను, బాబు గారు కనీసం 6 నెలలు 1 సంవత్సరం సస్పెండ్ చేస్తే తప్ప మా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీసు మీద చేయి చేసుకోకుండా ఉంటారు, అలానే న్యాయంగా పోతారనే ఉద్దేశంతో సస్పెండ్ చేస్తారని అనిపించింది. కానీ ఇవాళ రాజకీయాల్లో సస్పెండ్ చేస్తే పార్టీకి అవమానం జరుగుతుందేమని అనుకుంటున్నారు, కాదు. కమ్యూనిస్టు పార్టీలో సస్పెండ్ చేసినట్టుగా ప్రతి పార్టీలో కూడా అతను తప్పు చేస్తుంటే, ఎవరైనా సరే తప్పు చేస్తుంటే సస్పెండ్ చేసినట్లయితే ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళీ శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పోలీసు అసోసియేషన్ కానివ్వండి, అలానే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కానివ్వండి, అందరూ కూడా ఖండించడం జరిగింది, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ప్రతిపక్షాలు కూడా తప్పు చేస్తున్నారు, తప్పు చేశారని చెప్పేసి ఖండించడం వల్ల వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన విజయవాడలో దాదాపు 70 సంవత్సరాలు కమ్యూనిస్టు చరిత్ర తెలిసినటువంటి మండా వెంకటేశ్వరరావు కానివ్వండి, అలానే డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి మరి గ్రిటన్ గారు కానివ్వండి, వారు కూడా మాట్లాడటానికి వచ్చారు. కాబట్టి జరిగిందంటే మాట్లాడటానికి వచ్చిన మాట కరెక్ట్ అందరు కలిసి, కానీ అక్కడ గన్మ్యాన్ని తొయ్యటం వల్లే ఈ సంఘటన రేచిపోయి గొడవైంది తప్ప, వాళ్ళు మాట్లాడటానికి వచ్చారు తప్ప వాళ్ళు తప్పేం లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే సారీ చెప్పడం అంటే కొట్టేసి సారీ చెప్పేసేయడం జరిగితే ఈ చంపేసి కూడా సారీ చెప్పడానికి వారికి కూడా వెళ్ళిపోతాయి ఈ రాజకీయ పార్టీలు. చట్టం ఉంది, చట్టం పని చేసుకొని పోవాలి, అంతేగాని సారీ చెప్పినంత మాత్రాన అదే ఒక ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి ఉన్నట్లయితే, బెయిల్ ఇచ్చినా సరే అరెస్ట్ చేసి ఉన్నట్లయితే ఈ పార్టీకి వాల్యూ ఉండేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈయననే కాదండి, ఈయననే కాదు, జగన్ గారిని కానివ్వండి, రోజా గారిని కానివ్వండి, ఇంకో పార్టీ ఎవరినైనా సరే అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు సస్పెండ్ చేయడం తప్పులేదని చెప్పి చెప్తున్నాను. అంతేగాని బొండా ఉమా మహేశ్వర గారికి నాకు ఎటువంటి గొడవ ఉందని కాదు, నేను దాని మీద నేనేం ప్రెస్ మీట్ పెట్టలేదండి. అది తెలుగుదేశం పార్టీ బ్రతకడం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అభిమానంతో రామారావు